వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. క్యాష్యూ నట్స్, జీడిపప్పులు, ఇవి ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అందరికీ జీడిపప్పులు అంటే ఇష్టం. డ్రై ఫ్రూట్స్ను ఎక్కువగా ఇష్టంగా చాలామంది తింటూ ఉంటారు. అయితే డ్రై ఫ్రూట్స్ తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని వ్యాధులు ఉన్నవారు జీడిపప్పును అస్సలు తినకూడదని చెబుతూ ఉంటారు. ఆహారంలో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి నిజంగా మేలే, కానీ హైబీపీ, గుండె జబ్బులు మరియు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచి మనల్ని మరింత ప్రమాదానికి గురి చేసే అవకాశం కూడా ఉంది. అంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినడం వల్ల అటువంటి వాటిల్లో జీడిపప్పు కూడా ముఖ్యమైనది. జీడిపప్పును ఎనర్జీ పవర్ హౌస్ అని కూడా అంటారు. జీడిపప్పులో పెద్ద మొత్తంలో ప్రోటీన్లు, విటమిన్లు, కాల్షియంలు, ఐరన్ ఉంటాయి. నిజంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి, వారి శరీరాలకి ఇవి చాలా మేలు చేస్తాయి. కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం జీడిపప్పు విషయంలో నిజంగా జాగ్రత్తగా ఉండాలి. జీడిపప్పును తిన్నా ఎంత మేరకు తినాలి అనేది కూడా తెలిసి ఉండాలి. ఫైబర్ అధికంగా ఉండే జీడిపప్పును ప్రతిరోజు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుందని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ప్రతిరోజు 4 నుండి 5 జీడిపప్పులు మాత్రమే తినడం ఆరోగ్యానికి మంచి చేస్తుంది. అంతకంటే ఎక్కువ తింటే డేంజర్ అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. జీడిపప్పులో ఉండే ట్రైగ్లిజరైడ్స్ వల్ల ఇది గుండె జబ్బులు ఉన్న వారికి విషయంలా పనిచేస్తుంది. గుండె జబ్బులు ఉన్నవారు జీడిపప్పును తినకుండా ఉండటమే మంచిదని కూడా ఎంతోమంది చెబుతూ ఉంటారు. అధిక బరువుతో ఉన్నవారు కూడా జీడిపప్పును తినడం మానుకోవాలని కూడా చెబుతూ ఉంటారు. జీడిపప్పులో 18 గ్రాముల ప్రోటీన్, 553 కేలరీలు ఉంటాయి. ఇవి వేగంగా బరువు పెరగడానికి కారణమవుతాయి. అంతేకాదు, జీడిపప్పులో విషపూరితమైన యూరియోషియాల్ ఉంటుంది. ఇది శరీరంలో టాక్సిన్ను బాగా పెంచుతుంది. కాబట్టి జీడిపప్పును గుండె జబ్బులు ఉన్నవారు, అధిక బరువుతో బాధపడేవారు తినకుండా ఉండడం ఎంతో మంచిదని కూడా చెప్తూ ఉన్నారు. చూసారా, జీడిపప్పు మంచిదని చెప్పి అందరూ తినడం మంచిది కాదు. గుండె జబ్బులు, ఎక్కువ బరువు ఉన్నవాళ్ళు దయచేసి వీటిని తక్కువగా తినండి, చాలా వరకు తగ్గించేయండి, ఆరోగ్యంగా హ్యాపీగా ఉండండి. చిన్న గమనిక ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను నెట్లో సేకరించి ఎంతోమంది చెప్పిన ఇన్ఫర్మేషన్నే నేను మీకు చెప్పాను. థ్యాంక్ యూ.